హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని, నేను యుఎస్ఏలోని ఎరిజోనాలో ఉంటాను. సో ఈ వీడియో March 1st రోజు తీసింది అండ్ ఒక వ్లాగ్లా చేద్దాం అనుకొని ఆ రోజు వీడియో షూట్ చేశాను అనమాట. బట్ అప్పటి నుంచి పెట్టడం కుదరలేదు అండ్ సో ఎడిట్ చేసి ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఈరోజు నేను అంటే ఈ వీడియోలో ఒక రెసిపీ చూపిస్తున్నాను. అదేంటి అంటే గోంగూర సొరకాయ పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక 1 week వరకు ఉంటుంది. 1 week వరకు ఉండాలి అనుకుంటే మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట అండ్ వాటర్ యూజ్ చేయకూడదు. సో ఏం చేయాలి అంటే గోంగూర సన్నగా కట్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. అండ్ గోంగూర సొరకాయ వేసిన తర్వాత పచ్చిశనగ పప్పు కూడా వాష్ చేసుకొని ఒక అంటే ఒక 1/2 cup లేదా 3/4 cup వేసుకోవచ్చు. మీకు ఒకవేళ పచ్చిశనగ పప్పు ఎక్కువ ఇష్టం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో పచ్చిశనగపప్పు అండ్ ఉల్లిపాయలు కూడా పెద్దగానే కట్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా లైక్ అలాగే రెబ్బ వేసేయండి, కట్ చేయొద్దు. అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం ఆయిల్, సాల్ట్, ఉప్పు, కారం అన్నమాట అండ్ పసుపు కూడా వేసుకోవాలి. సారీ, సాల్ట్, ఉప్పు అన్న ఒకటే. సో పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని జస్ట్ కొంచెం ఆయిల్, అంటే ఈ కూరకి ఆయిల్ ఎక్కువ ఉండాలి. సో ఇది పులుసులాగా ఉంటుందన్నమాట. సో మూత పెట్టేసి ఒక 2 whistles, అంటే పచ్చిశనగపప్పు ఎక్కువ ఉడకకూడదు. సో అందుకని ఒక 2 whistles అన్నమాట. సో గోంగూర పుల్లగా ఉందనుకో ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ మా గోంగూర అయితే అంత పుల్లగా లేదు. సో ఇది స్టవ్ మీద పెట్టేసి 2 whistles తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను. అండ్ ఇది ఆఫ్ చేసేసిన తర్వాత నేను లోవిక్ని తీసుకొని బయటికి వెళ్ళాము. అంటే బయట అంటే మా పాటియో వెనకాల ప్లేస్ ఉంటుందన్నమాట లోవిక్ ఆడుకోవడానికి. సో అక్కడికి పిల్లలందరూ వస్తారు. సో వాడు ఆడుకోవడానికి తీసుకెళ్ళాలి కదా, అంటే ఎలా పంపిస్తాము చిన్నపిల్లడు కదా, అందుకని వాడిని ఆడుకోవడానికి తీసుకువెళ్ళాను. సో వాడు ఎలా ఆడుకున్నాడు అనేది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఒకవేళ మీకు బోర్ కొడితే స్కిప్ చేసేయండి. సో వాడు ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట ఆడుకోవడానికి. చూడండి, అంటే స్లోగా, ఇంకా అంటే వాడికి ఏదైనా వస్తువు అంటే వేరే వాళ్ళు ఏదైనా టాయ్ తెచ్చుకున్నాకో వాడు కూడా అదే టాయ్ తెచ్చుకోవాలి. సో మళ్ళీ ఒకవేళ ఆ టాయ్ లేదు అంటే మళ్ళీ ఏడుస్తాడు అనమాట. సో వాడు బాల్ చూశాడు, ఆ బాల్ తెచ్చుకోవడానికి మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్నాడు. సో వాడు ఎలా ఆడుకున్నాడు అనేది ఇప్పుడు చూసేయండి. కిక్ చేయి బాల్తో, కిక్ ఇట్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కిక్, కిక్. Kick it. Kick it. Sorry, dear. Can you go up there and see what is she doing? Kick it. Love it. Kick it. Love it, kick it. Mop, 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 mop,
There's five things to do with. Want to chip? You can have this. Whoa, that's the cleaners. Me. Thank you. He's copying me. సో చూసారు కదా, టైం ఇస్తే ఇలా కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో కూడా రాడనమాట. అండ్ నేను మీకు ఇప్పుడు మా ప్యాటియో చూపిస్తున్నాను. అండ్ ఆల్రెడీ మీరు ఇండియా ప్యాకేజ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది, అందులో నేను కొన్ని హోమ్ డెకార్ ఐటమ్స్ తెప్పించుకున్నాను కదా, సో అవి నేను ఎలా డెకరేట్ చేశానో జస్ట్ చూపిస్తున్నాను. ఇది మాత్రం బెల్ హ్యాంగింగ్ అనమాట. జస్ట్ ఒక 300 రూపీస్ ఆర్ 500 రూపీస్ అనుకుంటా ఈ బెల్ హ్యాంగింగ్. ఇక్కడ ప్యాటియోకి ఇలాగా డెకరేట్ చేశాను, సో హ్యాంగ్ చేశాను అనమాట. అండ్ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చూపించాను. కొత్తిమీర అయితే కొంచెమే పెరిగింది. అండ్ గోంగూర కాడలు వాటిని జస్ట్ నాటాను అనమాట. అవి ఎంతవరకు పెరుగుతాయి అనేది తెలీదు, బట్ ట్రై చేస్తున్నాము పెరుగుతాయి అని. సో చూసారు కదా, బెల్ హ్యాంగింగ్ చూడడానికి అయితే చాలా బాగుంది దూరం నుంచి. సో ఇంకా ఆడుతూనే ఉంటాడు వాడు, 24 అవర్స్ ఆడుతూనే ఉంటాడు అనమాట. అక్కడ మొక్కలు అవి ఉంటాయి కదా, వాటిని స్టెమ్స్ అవి పీకేసి మాప్ మాప్ అని ఆడుతూ ఉన్నాడు. వాడు ఎలా ఆడుతున్నాడో చూసేయండి. సో ఎలాగోలా లోపలికి తీసుకొచ్చానమాట. సో వాడికైతే యాక్చువల్లీ లోపలికి రావడం ఇష్టం లేదు, అంటే ఇంట్లోకి రావడం ఇష్టం లేదు, బయటే ఉండి ఆడుకుంటూ ఉండాలన్నమాట. బట్ ఇంకా ఫోర్స్ చేసి వాడు ఏడుస్తున్నా సరే అని తీసుకొచ్చాను. ఎందుకంటే అప్పటికే టైం 1:30 అయింది, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు. సో అందుకని నాకు కూడా బాగా ఆకలేసేస్తుంది, అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చేసాను. అండ్ విజిల్స్ అంటే విజిల్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేశాను. సో మిక్స్ చేసాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. సో ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే వేసుకోండి. సో నేను తాలింపులో జస్ట్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు అండ్ వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసుకొని జస్ట్ తాలింపు వేసేసి ఆ తర్వాత అందులో మిక్స్ చేసి కలిపేయాలన్నమాట. సో ఇది నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రోజు కూడా టేస్టీగా ఉంటుంది, బట్ నెక్స్ట్ డే అయితే కొంచెం పులుపు, గోంగూర అవన్నీ పుల్లగా అయితే బాగుంటుంది కదా. సో ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.